హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. మనకి ఫస్ట్ మెయిల్ జయలక్ష్మి గారు చేశారు గుంటూరు నుండి. మరి ఏం రాశారో మెయిల్లో చూద్దాం. హాయ్ స్వప్నక్క, నా పేరు జయలక్ష్మి. హాయ్ జయలక్ష్మి, ఎలా ఉన్నావు జయలక్ష్మి? నేను గుంటూరు జిల్లా నుండి రాస్తున్నాను. ప్రస్తుతం డిప్లొమా చేస్తున్నాను. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇంట్లో చేస్తాను కూడా. నాకు మా సిస్టర్కి పాల తాలికలు అంటే చాలా ఇష్టం. నా కోసం మీకోసం షోలో పాల తాలికలు చేసి చూపిస్తే అలాగే నేను కాపీ పేస్ట్ చేస్తాను అంటుంది జయలక్ష్మి. డెఫినెట్గా జయలక్ష్మి, నువ్వు అడిగావు కదా, నీకోసం ఈరోజు నేను పాల తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో ట్రై చేయి. పాల తాలికలు చేసుకోవడానికి జయలక్ష్మి మనకి బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి తెచ్చుకుందాం. పాల తాలికలు స్వీట్ కూడా చాలామంది రకరకాలుగా చేస్తారు. ఈరోజు నేను ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ గిన్నెలో పాలు వేసుకోవాలి. పాలని కాగబెట్టుకోవాలి. అలాగే కొంచెం బెల్లం తీసుకొని బౌల్లో వేసుకొని కొద్దిగా నీళ్ళు, బెల్లంని నీళ్ళలో చక్కగా కరగబెట్టుకోవాలి. అలాగే బియ్యం పిండి, బెల్లం మొత్తం చక్కగా బియ్యం పిండిలో కలిసిపోవాలి. ఎక్కడైనా చిన్న ఉండలుంటే కూడా మొత్తం పిండిలో కలిపేసుకోవాలి. చాలామంది పాల తాలికలు చేసేటప్పుడు బియ్యం పిండిలో జస్ట్ కొంచెం నీళ్ళు వేసి లేదా పాలు వేసి తడుపుకుంటారు. కానీ బెల్లం వేసామనుకోండి, పాల తాలికలు తింటూ ఉంటే ఆ తాలికల టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా తడిపేసామనుకోండి, తాలికలు చప్పగా ఉంటాయి. అందుకే కొంచెం బెల్లం వేసి తడుపుకుంటే కనుక బాగుంటాయి. పాలు కొంచెం మరగాలి. వేడివేడి పాలు మనం బియ్యం పిండి బెల్లంలో వేసుకోవాలి. పాలు వేడిగా అయ్యాయి కదా, ఇప్పుడు కొన్ని పాలు మటికి బియ్యం పిండిలో వేసుకోవాలి. కొంచెం పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా తడుపుకోవాలి. పిండికి సరిపడా పాలు మనం వేసుకోవాలి. ఇంకా కొంచెం పాలు పడతాయి. బెల్లంని బియ్యం పిండిలో చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుందాం. ఇప్పుడు ఇలా తడుపుకున్న పిండిని ఇలా తాలికలు చేసుకోవాలి. పాల తాలికలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో చాలా ఫేమస్. వాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు, చాలా బాగుంటాయి కూడా. మనం కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా రెసిపీ ఎలా చేయాలో, చాలా ఈజీ కూడా, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంట్లో ట్రై చేయండి పాల తాలికలు. పేరు వినే ఉంటారు కదా. ఇప్పుడు రెసిపీ కూడా మీకు తెలిసిపోయింది కాబట్టి ట్రై చేయండి. సో ఇలా అన్ని తాలికలు చేసుకోవాలి. మన సైడ్ ఏమో గోధుమ పిండితో చేస్తారు, వాళ్ళేమో బియ్యం పిండితో చేస్తారు. గోధుమ పిండితో బాగుంటుంది, అలాగే బియ్యం పిండితో కూడా పాల తాలికలు చాలా బాగుంటాయండి. కృష్ణా డిస్ట్రిక్ట్లో సంక్రాంతి టైంలో వాళ్ళు ఎక్కువగా ఈ స్వీట్ చేసుకుంటూ ఉంటారంట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే అన్ని పాల తాలికలు చేసుకోవాలి. అలాగే
మనం పొయ్యి మీద ఇందాక పాలు పెట్టుకున్నాం కదా, అవి మరుగుతూ ఉన్నాయి. ఇందులో ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, కానీ లావుగా ఉన్న సగ్గుబియ్యం కాదు నేను తీసుకున్నవి, సన్నగా ఉన్న సగ్గుబియ్యం. తొందరగా ఉడికిపోతాయి ఇవి. మామూలుగా పాల తాలకాలు అంటే ప్లెయిన్గా ఓన్లీ తాలకలే వేస్తారు, కానీ సగ్గుబియ్యం వేస్తే బాగుంటుంది జయలక్ష్మి. సో సగ్గుబియ్యం వేసి ఈసారి పాల తాలకలు ట్రై చేయండి. అలాగే మిగిలిన పిండిని కూడా మనం తాలకలు చేసేసుకున్నాం. ఇలా తయారు చేసుకున్న తాలికల్ని సగ్గుబియ్యం ఉడికాయి కదా, ఇప్పుడు మనం ఇందులో వేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు, మెల్లిగా ఇలా ఒక్కసారి కలిపితే వేటికి అవి విడిపోతాయి. జయలక్ష్మి, ఇక్కడ పాల తాలకులు ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక నెయ్యి వేసుకోవాలి. అలాగే ఇక్కడ యాలకులు ఉన్నాయి, వీటిని తొక్క తీసేసి తీసిన తొక్కని మనం ఉడుకుతున్న పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర తెచ్చుకుందాం. మనం ఇందాక యాలకుల గింజలు తీసుకున్నాం కదా, కొంచెం చక్కెర వేసి క్రష్ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. క్రష్ చేసుకున్న యాలకుల పొడిని ఉడుకుతున్న పాల తాలకల్లో వేసేసుకుందాం. అలాగే ఇక్కడ నెయ్యి కూడా వేడైంది, ఇందులో జీడిపప్పు అలాగే కిస్మిస్ ఇవి రెండు వేసి చక్కగా వేయించుకోవాలి. పాల తాలకలు ట్రెడిషనల్గా చేస్తే కనుక డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండానే చేస్తారు, కానీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే కనుక పాల తాలకలు చాలా బాగుంటాయి. సో నాకైతే ఇష్టం, అందుకని నేను వేస్తున్నాను. ఇదైతే మీ ఇష్టం జయలక్ష్మి, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేదంటే వదిలేయండి పర్వాలేదు, కానీ మంచి కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. జీడిపప్పు ఇంకా కిస్మిస్ చక్కగా వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టుకుందాం. మరి ఎక్కువ కలర్ వచ్చినా కూడా బాగుండవు. తాలకలు కూడా చక్కగా ఉడికాయి, ఇప్పుడు సరిపడా చక్కెర వేసుకోవాలి. పాల తాలకలు మరి ఎక్కువగా తీయగా ఉంటే బాగుండదు, కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. కానీ జయలక్ష్మి, మీకు కొంచెం ఏమైనా తీయగా కావాలి అనుకుంటే ఇంక కొంచెం చక్కెర యాడ్ చేసుకోవచ్చు. చక్కెర కూడా పాలల్లో బాగా ఉడకాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకోవాలి. జయలక్ష్మి,
మీరు అడిగిన పాల తాలకలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి కిచెన్ని క్లీన్ చేసుకొని పాల తాలకలు వేసుకోవడానికి బౌల్ తెచ్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆహా, గుమగుమ వాసన వస్తుంది అసలు పాల తాలకలు. కొంచెం చల్లగా అయ్యాక చిక్కబడుతుంది. జయలక్ష్మి, నువ్వు అడిగిన పాల తాలకలు రెడీ అయిపోయాయి. తయారీ విధానం మరొకసారి చూడండి. ముందుగా ఒక గిన్నెలో బెల్లం, నీళ్లు, బియ్య పిండి వేసి కలుపుకొని పిండికి సరిపడా పాలు పోసి తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న పిండిని తాలకలు చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద మరుగుతున్న పాలలో సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాల తాలకలు కూడా ఉడుకుతున్న సగ్గుబియ్యంలో వేసి యాలకుల చక్కెర పొడి వేసి చక్కెర వేసి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే పాల తాలకలు రెడీ. మరి జయలక్ష్మి కోసం మనం పాల తాలకలు చేసాం. వీటిని కాసేపు పక్కన పెట్టి నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం. నెక్స్ట్ మనకి మెయిల్ రష్మి రాశారు బెంగళూరు నుండి. ఏమంటున్నారో చూద్దాం. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ రష్మి ఫ్రమ్ బెంగళూరు. హాయ్ రష్మి, నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మీ కుకింగ్ షో అంటే చాలా ఇష్టం. మీరు ఏ రెసిపీ చేసినా చాలా బాగా చేస్తారు. నేను మీ షో ఎప్పుడూ మిస్ అవ్వను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మీకోసం షోని చూస్తూ ఉండండి, మెయిల్స్ కూడా చేస్తూ ఉండండి. అరటి ఆకుతో స్టీమ్డ్ ఫిష్ చేసి చూపిస్తే ట్రై చేస్తాను. నాకు ఫిట్నెస్ కాన్షియస్ కొంచెం ఎక్కువ, అందుకే స్టీమ్డ్ డిషెస్ ఎక్కువగా లైక్ చేస్తాను. స్టీమ్డ్ ఫిష్ రెసిపీ చేసి చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను అంటున్నారు రష్మి. తప్పకుండా రష్మి గారు, మీకోసం నేను స్టీమ్డ్ ఫిష్ ఎలా చేయాలో చూపిస్తాను. స్టీమ్డ్ ఫిష్ చేసుకోవడానికి కొరమైన చేప అయితే బాగుంటుంది. కొరమైన చేప ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకుంటే కనుక కొబ్బరి ముక్కలాగా గట్టిగా ఉంటుందన్నమాట. ఫ్రైడ్ ఐటమ్స్కి చాలా బాగుంటుంది, స్టీమ్ చేసుకోవడానికి కూడా సూపర్గా ఉంటుంది. అయితే ఫస్ట్ కట్ చేసుకుని వాష్ చేసుకున్న కొరమైన చేపలో కాస్తంత పసుపు అలాగే ఉప్పు, కొంచెం ఉప్పు అలాగే కాస్తంత పసుపు. ఇవి రెండు వేసి ముక్కలకి బాగా పట్టించుకోవాలి. వీటిని కాసేపు ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టీమ్డ్ ఫిష్ చేసుకోవడానికి మనం మసాలా రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో కొన్ని ధనియాలు, ఎక్కువగా అవసరం లేదు, సగం స్పూన్ సరిపోతుంది, అలాగే కొంచెం మెంతులు, మెంతులు ఎక్కువ అవసరం లేదు, ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్నది 4-5 ముక్కలే కాబట్టి ఎక్కువగా మసాలా అవసరం లేదు. అలాగే మిరియాలు, జీలకర్ర, జీలకర్ర, ధనియాలు, మెంతులు అలాగే మిరియాలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటితో పాటు కొన్ని ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం చింతపండు, అలాగే టమాటా ముక్కలు, కాస్తంత ఉప్పు. జాగ్రత్త, ఫిష్లో ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఈ మసాలాకి సరిపడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం నూనె,
ఇప్పుడు మనం తీసుకున్న టమాటాలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు ఈ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. మరి మిక్సీ గిన్నె తెచ్చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని మిక్సీలో వేసి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటే మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని మిక్సీలో వేసి నీళ్లు వేసుకోకుండా ఇలాగే మనం పేస్ట్ చేసుకోవాలి. ఒక చట్నీ లాగా అవుతుంది. కొంచెం ఓపికగా మెల్లిగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు రష్మి గారు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాని చేప ముక్కల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని చక్కగా చేప ముక్కలకి పట్టించాలి. ఇలా చేప ముక్కలకి పట్టించిన తర్వాత మనం అరటాకులో స్టీమ్ చేయబోతున్నాం. అయితే అరటాకులు ఇలా డైరెక్ట్గా తీసుకుంటే కనుక అది ఫోల్డ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. అందుకని ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి అరటాకు తీసుకొని మంట పైన కొంచెం ఇలా చూపించాలి. అలాగే మిగతా ఆకులు కూడా. ఇప్పుడు ఇలా కొంచెం వేడి చేసుకున్న అరటాకులని ఇలా పెట్టుకున్న తర్వాత మనం మసాలా పట్టించి పెట్టిన చేప ముక్కల్ని ఇలా అరటాకులో వేసుకోవాలి. నేను తీసుకున్న చేప ముక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకేసారి వేసేసుకుంటున్నాం. లేదు కొంచెం పెద్ద ముక్కలు అయితే దేనికి వాటికి సపరేట్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందుగానే స్టీమర్ని నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. చక్కగా స్టీమ్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో అరటాకును పెట్టేయాలి. మూత పెట్టేసి 10-15 నిమిషాలు స్టీమ్ చేశామంటే మీరు అడిగిన స్టీమ్డ్ ఫిష్ రెడీ అయిపోతుంది రష్మి గారు. మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దామా? రష్మి గారు, మీరు అడిగిన స్టీమ్డ్ ఫిష్ రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసి మెల్లిగా మంచి వాసన వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి, ఫిష్ చక్కగా స్టీమ్ అయ్యాయి కదా, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ అరటాకులతో పనిలేదు. ఇంకా డస్ట్బిన్లో వేసేసి రష్మి గారు మీరు అడిగిన
స్టీమ్డ్ ఫిష్ ఇన్ బనానా లీఫ్ రెడీ అయిపోయాయండి. మంచి అరోమా వస్తుంది, ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మరొకసారి రెసిపీని చూడండి. ముందుగా ఒక బౌల్లో చేప ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. తరువాత వేడెక్కిన ప్యాన్లో ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, టమాటా ముక్కలు, ఉప్పు, నూనె వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని చేప ముక్కలకు పట్టించి ఇప్పుడు కాల్చుకున్న అరటాకు పైన చేప ముక్కలు పెట్టి ఫోల్డ్ చేసి స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకుంటే స్టీమ్డ్ ఫిష్ ఇన్ బనానా లీఫ్ రెడీ. రష్మి గారు, మీరు ఫిట్నెస్ కాన్షియస్ అని చెప్పారు కదా, అంతేకాకుండా ఫుడ్ని అరటాకులో వండుకోవడం వల్ల అరటాకులో ఉన్న రసాయనాలన్నీ ఫుడ్కి పట్టుకొని చక్కగా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకా అరటాకులో ఏదైనా సరే వేడి పదార్థం పెట్టడం వల్ల అందులో ఉన్న రసాయనాలన్నీ ఫుడ్కి పట్టుకొని మంచి టేస్ట్గా కూడా రెడీ అవుతుందండి. అందుకే పూర్వకాలంలో మన వాళ్ళందరూ అరటాకులో వేడి ఫుడ్ని పెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు మనం అన్నీ మర్చిపోయాం, కానీ అట్లీస్ట్ పండగ టైంలో అయినా అరటాకులో ఫుడ్ పెట్టుకొని తినండి, చాలా మంచిది. మరి చూసారు కదా, స్టీమ్డ్ ఫిష్ రెడీ అయిపోయింది. అలాగే జయలక్ష్మి గారు అడిగిన పాల తాలికలు కూడా తెచ్చేసుకుందాం. ఇక్కడ పాల తాలికలు అలాగే స్టీమ్డ్ ఫిష్ రెండు మంచి ఐటమ్స్ అండి, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఇలాంటి వంటకాలు ఏమైనా కావాలి అంటే మాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. మరి తొందరలోనే మెయిల్స్ చేస్తారని, ఉత్తరాలు రాస్తారని ఆశిస్తూ ఈరోజు షోకి సెలవు తీసుకుందాం. బై బై ఫ్రెండ్స్.